ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగి సంబంధించి దారుణంగా అయితే పని చనిపోవడం, అంటే ఉద్యోగి అస్వస్థత అయితే కలిగిందనమాట. ఈవీఎం పంపిణీ కేంద్రాల వద్ద ఉద్యోగికి అస్వస్థత, సో ఉద్యోగికి తీవ్ర అస్వస్థత అయితే కలగడం అయితే జరిగింది. నారాయణ్ ఖేడ్లోని మనం చూసుకున్నట్లయితే ఈవీఎం పంపిణీ కేంద్రాల వద్ద ఉద్యోగికి అస్వస్థత అయితే ఏర్పడింది. ఎన్నికల సామాగ్రి తీసుకెళ్తూ ఉండగా కింద పడిన టీచర్ జోగు నాయక్ అనమాట. సో ఈయన కిందనైతే పడిపోయారు. వెంటనే నారాయణ ఖేడ్ తరలించిన తోటి ఉద్యోగులు మూర్ఛతో కింద పడిపోయినట్లు తెలిపిన వైద్యులు చికిత్స అందించడంతో కోలుకున్న జోగు నాయక్ అనమాట. అయితే ఇటువంటి ఉద్యోగులకు ఎన్నికల విధులు సో ఎలా కేటాయించారా అని చెప్పేసి వీరందరూ కూడా సో వాపోతున్నారు. అయితే అదృష్టవశాత్తు అందరూ అక్కడ ఉండడం వల్ల ఆయన సరైన సమయంలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి చేయించడం అయితే జరిగింది. సో లేకపోతే ప్రాణం మీదకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.